So this is the block diagram. Now we are going to be reduce this block diagram. So first of all, what we have to do means we have to see that is there any cascaded blocks on parallel blocks. So first of all, we have to observe like that. If there is not like that, we have to proceed in this after that. So first of all, we have to make G1 and G2 as cascaded blocks. So G1 G2 manamu cascaded blocks share. లేదా జీవన్ సో ఇక్కడ ఇక్కడ ఫీడ్బ్యాక్ రెండు రకాలుగా పాసిబుల్ ఉంది. ఒకటి ఫీడ్బ్యాక్ లూప్ అండ్ క్యాస్కేడెడ్. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం సో ఐఎమ్ గోయింగ్ టు బి బ్రింగ్ దిస్ అంటే ఈ బ్రాంచ్ పాయింట్ నేను ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు బి మేక్ హియర్. సో మూవింగ్ దిస్ హియర్. సో ఇప్పుడు ఈ బ్రాంచ్ పాయింట్ అనేది జీవన్ ని దాటింది. ఓకేనా? సో జీవన్ దాటప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ లైన్ కి 1/G1 అని వస్తుంది. ఎందుకంటే ఇది ఎహెడ్ మూవ్ అయింది. ఓకేనా? బ్రాంచ్ పాయింట్ ఎప్పుడు ఫార్వర్డ్ మూవ్ అయితే 1/N వస్తుంది, బ్యాక్వర్డ్ మూవ్ అయితే మల్టిప్లికేషన్ అంటే G1 ఆ విధంగా వస్తుంది. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బి మూవ్ దిస్ బ్రాంచ్ పాయింట్ ఇన్ దిస్ డైరెక్షన్ అట్ దిస్ ప్లేస్. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ లైన్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ నుంచి వస్తుంది. దెన్ ఇక్కడ మనం ఒక ఫీడ్బ్యాక్ లూప్ ని అప్లై చేయగలుగుతాం. ఓకేనా? సో లెట్ మీ సీ దట్ ఆఫ్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా దిస్ డయాగ్రామ్. సో డయాగ్రామ్ డ్రా చేసుకోండి, దెన్ స్టెప్ బై స్టెప్ తీసుకోండి. ఓకేనా? ఒకవేళ లేకపోతే ప్రాబ్లం లేదు. సో మీకు పీపీటీ మీకు సెండ్ చేస్తాం, తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఇస్ మూవ్ ద బ్రాంచ్ పాయింట్ ఆఫ్టర్ ద బ్లాక్ G1. సో చేసినప్పుడు లెట్ మీ సీ దట్ వాట్ విల్ గెట్. See here, ఇప్పుడు చూడండి. నౌ వి గాట్ దిస్ పాయింట్ లైక్ దిస్. ఇక్కడ 1/G, ఈ పాయింట్ అనేది G1 దాటింది కాబట్టి 1/G1 వస్తుంది. ఓకే? సో నౌ ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ క్లియర్లీ వి కెన్ సీ దిస్ దిస్ ఎంటైర్ పోర్షన్ వి కెన్ కాల్డ్ యాజ్ ఫీడ్బ్యాక్ లూప్ అండ్ దిస్ ఎంటైర్ పోర్షన్ వి కాల్డ్ యాజ్ క్యాస్కేడ్ అండ్ ప్యారలల్ బాక్స్. ఓకే? ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేస్తాం. సో ఐఎమ్ గోయింగ్ టు బి ఎలిమినేట్ దిస్ ఫీడ్బ్యాక్ లూప్. సో లెట్ మీ టెల్ యూ దట్ ఇది నెగటివ్ ఫీడ్బ్యాక్ ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆ what type of feedback it is, positive or negative feedback? So it's here, ikkada feedback anedi negative ga add avutundi. So minus ki. So then it is called as negative feedback. When it is having negative feedback, then we have to form the transfer function G1 divided by 1+. నెగటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ 1+ వస్తుంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే 1- వస్తుంది. G1 ఇంటూ హెచ్. ఇప్పుడు ఇక్కడ 2 బ్లాక్స్ ని ఎలిమినేట్ చేసి మనం సింగిల్ బ్లాక్ గా మార్చాం. సో G1 డివైడ్ బై 1+ G1 హెచ్. ఇప్పుడు ఈ 1/G1 G3 అనేది రెండు క్యాస్కేడ్ ఉంది. సో క్యాస్కేడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే G3 డివైడ్ బై G1 వస్తుంది. ఓకేనా? చేసిన తర్వాత నౌ ఇఫ్ యు సీ దిస్ 2 బ్లాక్స్, ఇప్పుడు ఈ 2 బ్లాక్స్ ఎలా ఉన్నాయి, పారలల్ లో ఉన్నాయా ఫీడ్బ్యాక్ లో ఉన్నాయా? దిస్ వన్ అండ్ దిస్ వన్ పారలల్ సార్. పారలల్. సో హియర్ బోత్ 2 బ్లాక్స్ ఆర్ యాడెడ్ టు ఇచ్ అదర్. సో రెండు యాడ్ అవుతున్నాయి. అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే G2 + G3 / G1. సో ఈ విధంగా వస్తుంది మనకు. సో ఈ మొత్తం బ్లాక్ వెళ్ళిపోయేసి ఫైనల్ గా ఈ విధంగా ఒక బ్లాక్ వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే G1 G2 + G3 / G1 వస్తుంది. సో ఈ విధంగా ఒక బ్లాక్ వస్తుంది. ఓకేనా? సో లెట్ మీ సీ దిస్. సో చూడండి, సో నౌ దీస్ 2 బ్లాక్స్ ఆర్ ఇన్ క్యాస్కేడ్ అంటే సిరీస్ లో ఉన్నాయి. నౌ వాట్ వి హావ్ టు డు, వి హావ్ టు బి మల్టిప్లైడ్ విత్ ఈచ్ అదర్. సో G1, సో ఈ విధంగా మల్టిప్లై చేసి నౌ దిస్ ఇస్ ద ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వి అప్లైడ్. ఫైనల్లీ వి విల్ గెట్ ద బ్లాక్ డయాగ్రామ్ ఇన్ దిస్ వే. సో బ్లాక్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో G1 G2 + G3 / 1+G1H. సో మనం ఇంత అన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ నుంచి వి మేక్ ఇట్ యాజ్ ఎ సింగిల్ బ్లాక్ అండ్ ఇట్ ఈస్ ఇన్పుట్ అండ్ ఇట్ ఈస్ అవుట్పుట్. ఓకేనా? సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ డివైడెడ్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్. ఓకేనా? సో విల్ డూ. సో మీకు నెక్స్ట్ క్లాస్ ఏమన్నా ఉందా 3కి?
Do you have class? క్లాస్ ఏమైనా ఉందమ్మా? టైమింగ్ కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు సార్. సో ఓకే, వాళ్ళు మెసేజ్ పెట్టే వరకు ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాం, తర్వాత మీరు ఎండ్ అయిపోండి ఓకేనా? సో విల్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేస్తాం. సో ఐమ్ గోయింగ్ టు సింప్లిఫై దిస్ ప్రాబ్లమ్, దెన్ యూ విల్ గెట్ ఐడియా. సో ఇది కొంచెం యాక్చువల్గా మీకు ప్రాబ్లమ్స్ వచ్చేసి లెవెల్ బేస్ అంటే ఈజీ, తర్వాత మోడరేట్, తర్వాత కాంప్లెక్సిటీ ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లము లాస్ట్ ప్రాబ్లమ్ కంపేర్ కొంచెం కాంప్లికేటెడ్. సో లెట్ మీ సీ దట్ హౌ వి కెన్ సింప్లిఫై దిస్. సో లోపల డయాగ్రామ్ నోట్ చేసుకోండమ్మా, ఇది వింటే రాదు, ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో మీకు ఎవరైనా క్లాస్ లో మెసేజ్ అయితే చెప్పండి అమ్మా, సో తర్వాత నేను ఎండ్ చేస్తాను క్లాస్. ఓకే సార్. సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఈ పర్టికులర్ బ్లాక్ డయాగ్రామ్ లో ఏమైనా క్యాస్కేడ్ బ్లాక్స్ ఉన్నాయా లేదా పారలల్ బ్లాక్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి ఓకేనా? సో ఇఫ్ యు చెక్ ఇట్ లైక్ దిస్, దెర్ ఇస్ నో క్యాస్కేడ్, దెర్ ఇస్ నో ఫీడ్బ్యాక్ అండ్ దెర్ ఇస్ నో పారలల్. సో ఇక్కడ అటువంటి పాసిబిలిటీ లేదు. సో నౌ వీ హ్యావ్ టు బి ప్రొసీడ్ ద ప్రాబ్లమ్. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ప్రొసీడ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం అంటే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బి మూవ్ దిస్, అంటే ఈ సమ్మింగ్ పాయింట్ ని నేను ఈ పొజిషన్ కి చేంజ్ అవుతాను ఈ మధ్యలోకి ఓకేనా? ఎందుకంటే ఇది ఫార్వర్డ్ మూవ్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ బ్రాంచ్ పాయింట్ ఉంది. ఓన్లీ వన్ వే, దిస్ సమ్మింగ్ పాయింట్ షుడ్ బి మూవ్ బ్యాక్వర్డ్ ఓకేనా? ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉండేదాన్ని ఈ మిడిల్ లో తీసుకుంటాను ఓకేనా? సో అప్పుడు ఎలా వస్తుంది ఇప్పుడు చూస్తాం. So I'm going to redraw the diagram. So ఇది త్రీ సమ్మింగ్ పాయింట్స్ వస్తాయి, తర్వాత జీ టూ, జీ త్రీ. సో ఫస్ట్ డయాగ్రామ్ నోట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. First I'm going to draw the diagram, then we'll get a here. Sir, 3 ki class undi sir maaku. 3 kundamma. Sare aithe end ayipondi, ee problem ni next class lo discuss chestunna okay na? So maximum meeku rep vachese 9 ku class undochamma. Actually meeku acs class undu kada repu. So nenu ok saari sir ni adigesi nenu teesukuna try chestanu okay na? So ide problem meeku rep class lo discuss chestunna okay na? Right. So you can end the class now. Thank you.